దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సోదరులకు యేసుప్రభు వారి పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. అండ్ 90 కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. క్రీస్తు ద్వారా ఇప్పుడు మనము కూడా ఏమై ఉన్నాము అంటే, తండ్రికి కుమారులమై ఉన్నాము. కుమారులము అంటే మనము కూడా ఆయన యొక్క దేహములో భాగమై ఉన్నాము. కాబట్టి మన యొక్క మనము కూడా తండ్రికి ఏమి చేయవలసి ఉన్నాము, విజయము కలుగజేయబద్దులమై ఉన్నాము. ఇది మన పట్ల దేవుని యొక్క సంకల్పము, లేకపోతే ప్రణాళిక. ఏంటండి దేవునికి మన పట్ల ఉన్నటువంటి సంకల్పము లేక ప్రణాళిక ఏమిటి అంటే, మనము తండ్రి అయిన దేవునికి విజయము కలుగజేయాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే అంటండి, ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను చేయుటను బట్టి ఏంటంట, అన్యజనుల ఎదుట ఆయన తన నీతిని బయలుపరిచినంట. చూడండి అదే అధ్యాయము 2వ వచనం చూస్తే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఏంటండి ఆయన ఏం చేశాడంట అంటే, ఎప్పుడైతే ఆయన ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడో, ఆయన ఏం చేయుచున్నాడండి, తన రక్షణను వెల్లడి చేయుచున్నాడు. అంటే ఏంటి, నీవు నీ జీవితములో అంటే విశ్వాసి తన జీవితంలో ఆశ్చర్య కార్యములను దేవుడు జరిగించుటను బట్టి ఆయన ఏంటంట అతనిని రక్షిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ రెండోది ఏంటంటున్నాడు, ఎప్పుడైతే దేవుడు విశ్వాసుల ఎడల తన ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడో, ఆయన తన నీతిని అన్యజనుల ఎదుట వెల్లడి చేయుచున్నాడు. అంటే ఏంటి, నీ యందు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములకి ఒక ప్రణాళిక ఉంది.
అర్థమవుతుంది. అంటే దేవుడు నా యందు తన రక్షణను వెల్లడి చేయుచున్నాడు. అంటే దేవుడు నా యందు తన రక్షణను నా యందు వెల్లడి చేయుటకు కూడా ఒక ప్రణాళిక ఉంది. అదేంటిది? అన్య జనుల ఎదుట ఆయన తన నీతిని ఏం చేయుచున్నాడండి? బయలుపరచుచున్నాడు. అంటే అన్య జనుడు అనేటువంటి వాడు రేపొద్దున ఏ విధంగా నిరుత్తరుడై ఉంటాడు చూడండి. రోమిలి రాసిన పత్రిక 1:18-19 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. కాబట్టి తీర్పు దినమున వారు ఏమై ఉన్నారంట? నిరుత్తరులై ఉన్నారు. ఏమున్నా ఏమై ఉన్నారు? ఎప్పుడవుతారు నిరుత్తరులు? నీ యందు దేవుడు తన రక్షణను వెల్లడిపరిచి, అంటే దేవుడు యొక్క విశ్వాసి యందు తన అద్భుత కార్యములను జరిగించుట చేత అన్యజనుల ఎదుట ఏం చేస్తున్నాడు? తన నీతిని బయలుపరుచుచున్నాడు. కాబట్టి రేపొద్దున నీవు నాకు తెలియదు అంటానికి వాళ్ళు ఏమైనారు? అన్యజనులు నిరుత్తరులై ఉన్నారు. ఎలాగా ఎలాగవుతున్నారు? నా యందు దేవుడు తన రక్షణను వెల్లడి పరచుట చేత అన్యజనులు ఏమవుతున్నారు? తీర్పు దినమున నిరుత్తరులు అవుతున్నారు. అర్థమే? ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆ ఆశ్చర్య కార్యములను ఏం చేయట్లేదు, తలపోయటం లేదు. రోమీ రాసిన పత్రిక 1:18 ఆయన అదృశ్య లక్షణములు అనగా దేవత్వమును నిత్యశక్తియు జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడినటువంటి వస్తువులను గూర్చి ఆలోచించుట వలన తేడపరచుడు. ఏం చేయటం వలన? అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా దైవత్వమును నిత్యశక్తి ఎలా బయలుపరచబడుతున్నాయి మానవుడికి? ఆలోచించుట వలన. అదే ఇశ్రాయేలులకును తర్వాత మోషే యెహోషువ కాలేబులకును తేడా తీసుకొచ్చింది. యెహోషువ కాలేబులు దేవుని యొక్క ఆశ్చర్య కార్య దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం గురించి వాళ్ళు ఏం చేశారు? తలపోసారు, వాగ్దాన దేశంలోను లోనికి వెళ్ళారు. ఇశ్రాయేలీలు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను ధ్యానించలేదు, లేకపోతే తలపోయలేదు. కాబట్టి వారు ఏం చేశారు? అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో ఏం చేశారు? రాలిపోయారు. అలాగే ఇప్పుడు అన్ని జనులు ఎలాగా అసలు అంటే దేవుడు చేసిన అద్భుత కార్యం, నేను అద్భుత కార్యాలు మేము మధ్య జరిగించాను కానీ వాటిని మీరు లక్ష్య పెట్టలేదని దేవుడు వారికి ఎలా చెప్పగలుగుతాడు? ఒక విశ్వాసి యొక్క జీవితములో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను జరిగించాడు, వారు చూడలేదు, తలపోయలేదు. అన్ని జనులు చూసినా తలపోయలేదేమో. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఏమవుతారు? తిరుపు దినమున నిరుత్తరులు అవుతారు. అర్థమవుతుందండి. అంటే ఒక విశ్వాసిని దేవుడు ఎలాగా పెట్టాడు? ఒక కులమానముగా పెట్టాడు. ఎలా పెట్టాడండి? ఒక కులమానముగా పెట్టాడు. చూడండి ఆదికాండము 12:, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను. ఏంటండి, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. అంటే ఇప్పుడు అబ్రహాము ఏ విధంగా ఉన్నాడు? ఒక కులమానముగా, లేకపోతే ఒక కులబద్ధగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారిని నేను శపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్నంత వరకు అబ్రహాము ఇప్పుడు ఎవరు చూడండి. గల్తీయుల రాసిన పత్రిక 3:13-14 ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. అంటే ఇప్పుడు అబ్రహాము ఉన్నంత వరకు అబ్రహాము అవి, ఇప్పుడు ఎవరివి అవి? క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరివి. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆదికాండం 12:2-3 ఉన్నటువంటి ఆశీర్వాదాలు హక్కుదారులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసి ఎవడు అంటే ఒక యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించారో వారిని ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తానో, వారిని దూషించి వారిని నేను శపిస్తానో అన్న వాగ్దానం ఇప్పుడు ఎవరిది? నీది సహోదరుడా, సహోదరి. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావు ఇప్పుడు?
సంఘములో లేకపోతే సమాజంలో నీవు క్రీస్తుని అంగీకరిస్తే నీవు ఒక కులమానముగా కులబద్ధగా ఉన్నావు. కాబట్టి దేవుడు నీ యందు ఆశ్చర్యకార్యములను చేయుట ద్వారా తన నీతిని సమాజంలో వెల్లడి చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? నీ యందు అద్భుత కార్యములు చేసి తన నీతిని అన్య జనుల ఎదుట వెల్లడి చేయ సంకల్పించి ఉన్నాడు. ఇందు నిమిత్తము దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు మన దేవుడు మన ఎడల ఆశ్చర్య కార్యములు చేసి తన నీతిని మన యందు బయలుపరచకపోతే మనం ఏమవుతున్నాము? హెబ్రీ రాసిన పత్రిక 2:14-15 ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఇప్పుడు మనము దేవుడు మన ఎడల తన ఆశ్చర్య కార్యములు చేయకపోతే మనము మన జీవిత కాలమంతయు మన్నభయము చేత దాసత్వమునకు లోనైన వారంగా ఉంటామండి. అంటే ఇప్పుడు మన జీవిత కాలం అంతయు మరణభయము చేత దాసత్వమునకు లోనైన మనలను విడిపించినట్లుగా దేవుడు మన ఎడల తన ఆశ్చర్య కార్యములను చేయబద్దుడై ఉన్నాడు. అంటే ఇది ప్రతి విశ్వాసి పట్ల జరగాల, లేకపోతే జరగాలి జరగకపోవచ్చు అంటని వీలుందా? తప్పకుండా జరిగి తీరాలి. అర్థమవుతుందండి. లూకాసు వార్త 1:68-75 ఉన్నటువంటి వచనాలలో మనం చూసుకుంటే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశను. అంటే దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు ఎందుకు చేయాలండి? మన జీవిత కాలం అంతయు మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను మనం సేవించాలి అంటే మన ఎడల ఆయన ఆశ్చర్య కార్యములు జరిగి తీరాలి. ఎందుకని? మన జీవిత కాలం అంతయు మనము ఆయనను పరిశుద్ధముగాను నీతిగాను సేవింపను. రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే ఏంటండి? ఆయన మన ఎడల చేయతలపెట్టిన ఆశ్చర్య కార్యములు జరిగి తీరాలి. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి భయాలను దేవుడు తీసివేయాలి అంటే మనలను మన ఎడల ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించి తీరాలి. ఆయన 12 శిష్యులను పిలుచుకున్నాడు. కానీ ఎప్పుడైతే కనాను వివాహంలో ఆయన ఎప్పుడైతే నీటిని ద్రాక్షారసముగా మార్చాడో శిష్యుల యొక్క హృదయాలు ఆయన మీద ఏం చేయబడ్డాయి? ఆనుకున్నాయి. అప్పటిదాకా ఆనుకోలే. ఎందుకు ఆనుకోలే? అప్పటిదాకా వాళ్ళు కొంచెము అయోమయంలో ఉన్నారు. ఆ అయోమయాన్ని తీసివేసింది ఆశ్చర్య కార్యము. అలాగే మన జీవితంలో ఎప్పుడైతే ఆశ్చర్య కార్యములు మనం చూసుకుంటామో అప్పుడే మనము ఆయన యందు నిలకడగా ఉండగలము. ఆయన యందు ఏం చేయగలమండి? నిలకడగా ఉండగలము. అంటే మనము మన దేవుని యందు నిలకడగా ఉండడానికి ఏది పునాది అవుతుందండి? అద్భుతము పునాది అవుతుంది. రెండోదిగా చూసుకుంటే ప్రకటన 18:2 మొత్తం 3 ఉంటాయండి ఇక్కడ. మహాబబులోను కూలిపోయెను, అది దేయములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రమైన పక్షికి నివాస స్థలమును, ప్రతి అపవిత్రమైన అసహ్యమైన పక్షికి నివాస స్థలమును ఆయన అంటాడు. ఇప్పుడు ఆ మహాబబులోను కూలిపోయెను అంటే ఎలా కూలుతుందండి? మార్కు సువార్త 16:17 నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనపడను, వారు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎవరు నమ్ముతున్నారండి? ఎవరెవరి జీవితములలో అయితే ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడో వారి యొక్క హృదయము ఆయన మీద స్థిరపడింది, వారు ఆయన నమ్ముచున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన నామమున దయ్యములను వెళ్ళగొట్టుటకు ప్రయత్నిస్తారు. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు ఎవరు నమ్మకం ఉంటున్నారు?
ఎవరెవరైతే తమ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసి చూసి ఉన్నారో వారు ఆయన యందు నమ్మిక ఉంచున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అంటే ఏంటి, ఆశ్చర్య కార్యములు అనేవి మన జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో తప్పక నెరవేరాలి, తప్పక నెరవేరాలి. లేకపోతే ప్రతి ఒక్క విశ్వాసి కూడా తప్పక రుచి చూడాలి. రుచి చూడ, వారు నా నామం నా దయ్యములను ఏం చేస్తారంటే వెళ్ళగొట్టుదురు. అంటే ఇప్పుడు ఎవరు కొలుస్తున్నారు, మనమే కూల్చాలి. అందుకనే ఇంకొక చోట అంటాడు కొరింథీయుల రాసిన పత్రికల్లో, ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరబట్టి సంపూర్ణ విధేయత కన్నపరచి సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయనట్లుగా దేవుడు మనలను పిలిచాడు. సమస్త అవిధేయతకు ఏం చేయాలంటండి, ప్రతిదండన అంటే ఏంటండి, శిక్ష. ఎవరు శిక్షించాలి, యేసుప్రభువు ఒకటే మాట అంటున్నారు, నేను నా తండ్రి యొక్క వ్రేలు చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నీవు నీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో చూచుకుని నీ హృదయము ఆయన యందు స్థిరపరచబడుతుందో అప్పుడు ఏం చేయబడుతుందంటండి, పరలోక రాజ్యము మీలోకి వచ్చింది అంటున్నాడు. పరలోక రాజ్యము మీలోకి వచ్చింది, ఆ దానిని నువ్వేం చేస్తున్నావు, బయటికి తీస్తున్నావు. ఏంటండి, తనలో ఉంటేనేగా పరలోక రాజ్యము, క్రీస్తులో ఉంటేనే. క్రీస్తు తన తండ్రి యొక్క బ్రేలు చేత ఏం చేస్తున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. అది మొదట ఎక్కడుంది, ఆయనలో ఉంది, దానిని ఆయన బయటికి తీస్తున్నాడు. ఈ రోజున నీవు క్రీస్తును అంగీకరించి పరిశుద్ధాత్మ యొక్క శక్తుల్లో ఎదిగి ఎప్పుడైతే నీవు ఇతరులకు వెలుగవుతావో పరలోక రాజ్యమును నీవు ఏం చేస్తావు, ఈ భూమి మీదకి తీసుకువస్తావు. అంటే ఇప్పుడు పరలోక ప్రార్థన నెరవేరాలి, నెరవేర్పు ఎవరిలో ఉంది, నీ యందు ఉంది సహోదరుడు సహోదరి. ఎలా నెరవేరుతుంది, ఒక ప్రార్థన వలననా, కాదు సహోదరుడు సహోదరి, దాన్ని నువ్వేం చేయాలి, బయటికి తీసుకురాబద్ధుడవై ఉన్నావు. ఏ విధంగా అయితే క్రీస్తు దానిని కనపరిచాడో అలాగే నీవును కూడా కనపరచాలి. నీవును కూడా నమ్ము వారి వలన అంటున్నాడే కానీ అపోస్తలుల వలనను, ప్రవక్తల వలనను, కాపర్ల వలనను, లేకపోతే సువార్థికుల వలనను, బోధకుల వలనను అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడు, నమ్ము వారి వలన. కాబట్టి మనము ఏం చేయాలని, నమ్మాలి, చేయాలి. అర్థమవుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మన పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు, నా బిడ్డలు తమ హృదయములను నా యందు స్థిరపరచుకుని నా ఆత్మ ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టాలి, లేక ఈ లోకవాదికి శిక్ష విధించాలి. దీనిని ఎప్పుడు వెల్లడిపరిచాడు, ఆది అందే వెల్లడిపరిచాడు. చూడండి, ఆది కాండం 1:27 చూసుకుందాం. భూమిని ఏం చేయాలంటండి, లోపరుచుకోవాలంటండి. ఇప్పుడు భూమిని లోపరుచుకోవాలి అంటే మనలను ఇక్కడ ఎవడున్నాడండి, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ భూమి మీద ఎవడున్నాడంటండి, వేటకారి అనేవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటండి, తర్వాత వచ్చిన చూడనా, వేటకాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించి. ఈడు వేటకారి ఏం చేస్తాడంటండి, నాశనకరమైన తెగులు తీసుకొస్తాడంటండి. వాడు ఏం తీసుకొస్తాడంటండి, అంటే వాడి పని ఏంటి, ఏ యోహాన్స్ వార్త 10:10 దొంగలించడానికి, హత్య చేయడానికి, నశింపజేయడానికి తప్ప మరి దేనికినే. అంటే వాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, వాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాడిని యొక్క ఉద్దేశములను నీవు ఏం చేయాలి, తారుమారు చేయాలి. వాని యొక్క ఉద్దేశంలో ఎవరు తారుమారు చేయాలి, క్రీస్తున్నంత వరకు క్రీస్తు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు క్రీస్తు, ఇప్పుడు భూమి మీద క్రీస్తుని విశ్వసించిన ప్రతి వాడును క్రీస్తు. ఇప్పుడు క్రీస్తును విశ్వసించిన వాడు ప్రతి ఒక్కడు కూడా క్రీస్తున్న ఏమైనాడు, దేవునికి కుమారుడు, కుమార్తె అయినాడు. దేవునికి నువ్వు కుమారుడు, కుమార్తెవైతే ఈ లోకవాదికి తీర్పు తీర్చేవాడవు నీవే, నా నీవే. అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, మన రక్షణకు ఒక ప్రణాళిక అనేది
ఉంచాడు. ఆ ప్రణాళికను మనము గుర్తెరిగి మనము ముందుకు సాగితే మనము ఈ లోకంలో విజయవంతంగా మన యాత్రను ముగిస్తాము. ఏ విధంగా అయితే పౌలు తన యాత్రను గురించి చెప్తూ నేను నా యాత్రను ఎలా ముగించాను అంటున్నాడండి, మంచి పోరాటం నేను పోరాడి తిని ఇక మీద నాకు వరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని ధైర్యంగా ఈ లోకంలో ఉన్నప్పుడే సెలవిచ్చి ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నేను కూడా పౌలు వలె మంచి పోరాటము పోరాడాలి అంటే ముందు మన ఎడల ఆయన యొక్క ఏం నెరవేరాలి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన ఎందు జరిగి తీరాలి. తర్వాత మనం ఏం చేయబద్దులమై ఉన్నాము, ఈ లోకవాదికి తీర్పు తీర్చే బద్దులమై ఉన్నాము. అదేవిధంగా రెండో రాష్ట్ర పత్రిక 2:7 చూసుకుందాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికీ తీసివేయబడి వారికి అడ్డగించును. అంటే ఏంటండి, ఎప్పుడైతే మనము వానికి తీర్పు తీర్చక ఉంటామో వాడు మనతోటి ఆడుకుంటాడంట. కానీ ఒక్కసారి మనము వానికి తీర్పు తీర్చ శక్తి గలవారం అయితే వాడు ఏం చేయబడతాడంటండి, మన ఎదుట నుండి వాడు పారిపోతాడు. అంటే ఇప్పుడు ఈ లోకపాదిని లోకములో నుండి తీసివేయబడడానికి కాదు సోదరుడు సోదరి, సంఘములో నుండి తీసివేయడానికి తీసివేయబడడానికి ఎవరు తీసివేయాలి? ఎప్పుడైతే సంఘము వాని మీద అధికారం కలిగి ఉంటుందో వాడు సంఘములో నుండి పారిపోతాడు. అంటే ఎప్పుడు వాడు పారిపోవట్లేదు అంటే సంఘము వాని మీద జయము పొందలేక ఉన్నది. జయము వాని మీ సంఘము వాని మీద జయము పొందవలసినదిగా దేవుని యొక్క సంకల్పము ఉంటే మనము దానిని పక్కన పెట్టి మరణాతారము అంటే వస్తాడండి. దేవుడు ఎప్పుడైతే తన వధువు సిద్ధపరచబడుతుందో అప్పుడు తనను పెండ్లి చేసుకోవడానికి వడు వస్తాడు. ఇప్పుడు సంఘం సిద్ధపడాలి అంటే దేని వలన సిద్ధపడిందని ఆయన గుర్తిస్తాడు. ఎప్పుడైతే సిలువలో ఆయన మరణం యొక్క బలం గల వాణిని నశింపజేశాడో ఆ నశింపజేసిన దాని మీద నీకు అధికారము ఉంటే నీవు జయించిన వాడవు, జయించిన దానవు. అప్పుడు నిన్ను వివాహము చేసుకోవడానికి క్రీస్తు వస్తాడు. అంటే క్రీస్తు రాకడకు ఒక ప్రణాళిక ఉంది. క్రీస్తు రాకడను వేగవంతం చేయాలి అనుకుంటే నా సోదరుడు సోదరి, నీవు ఈ లోకవాది మీద అధికారం పొందుకున్న భద్రులవును భద్రాలవై ఉన్నావు. దీని చేత మనము జయించిన వారమని తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 21:7 చూసుకుందాం. జయించువారు వీటిని స్వతంత్రించుకొందురు, నేను వారికి దేవుడనై ఉందను, వారు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరు. అంటే ఇప్పుడు మనలను దేవుడు జయించిన వారిగా చూడాలి అంటే మనము ఏం చేయబద్దులమై ఉన్నామో, మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నామో. ఏ విధంగా ఈ లోకవాది మీద మనము అధికారం గల వారవలే, వాని మీద మనం తిరగబడినప్పుడు వాని యొక్క ఆలోచనలను వాని యొక్క కార్యాచరణలను మనము అడ్డగించినప్పుడు మనము ఏమై ఉన్నాం, జయించి వారంగా ఉన్నాము. అప్పుడు దేవుడు మనలను చూచి బలా మంచి దాసుడా, నా తండ్రి జగదుత్పత్తి మొదలుకుని నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని నీవు లోపరుచుకోలేకపోతే పొందుకోమని మత్తయి సువార్త 25:31 నుండి చూసుకుంటే చెప్పినట్లుగా గొర్రెలను చూచి మనలను చూచి కూడా దేవుడు ఆ విధంగా సెలవిస్తాడు. సోదరా సోదరి, ప్రార్థన చేసుకుని ఈ కొడుకను ముగించుదాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడవైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనం. ఇదిగో నా తండ్రి సంఘం పట్ల నీ యొక్క ప్రణాళికను తండ్రి, అర్హత లేకపోయినాను కేవలం నీ కృప ద్వారా నన్ను నిలబెట్టి ప్రమ తండ్రి కొద్ది నిమిషాల పాటు ప్రమ తండ్రి ప్రభా నీ బిడ్డలతో తండ్రి ప్రభా నాయన ఈ యొక్క మాధ్యమం చేత మీ బిడ్డలకు బిడ్డలతో మాట్లాడడానికి సంభాషించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణానికై నీకు వందనాలు చేస్తున్నాను. నా తండ్రి, నా దేవ, నా రక్షణ దుర్గమ్మ, ఇదిగో నా తండ్రి ఈ బిడ్డలు మీ మాటలు విని ఉండగా ఈ మాటలు మీ బిడ్డల యొక్క హృదయాలలో ప్రమత్తం తండ్రి ప్రభా నాయన స్థిరపరచబడి 30
ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించే కృపణ తనైతు మీరు మాకు నాకు దయచేయమని తద్వారా సకల ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని యేసున ప్రార్థిస్తున్నాను తండ్రి. సోదర సోదరి, నీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ నీ చేయి పెట్టుకో. నీకు వల్లంతా ఇబ్బంది అంటే నీ తల నీ కుడి చేయి నీ చేతిని నీ తల మీద పెట్టుకో. ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ పరమాత్మ నా పరమశక్తి సంపడపోయింతే బా, ఎక్కడైతే వాక్యం వెళ్ళడవుతుందో అక్కడ వెలుగు ఉదయిస్తుంది నన్ను సెలవిచ్చి ఉంటున్నావు నాయన. ఎక్కడైతే వెలుగు ఉదయిస్తుందో అక్కడ చీకటి ఉండడానికి వీల్లేదు నా తండ్రి. తండ్రి ప్రభా నాయన, ఏ ఇబ్బందుల చేత ఏ అక్కర్ల చేత నీ బిడ్డలు కొట్టుమిట్టాడుతున్నారో నా తండ్రి ప్రభా నాయన, వారి ఇరుకుల్లో వారి ఇబ్బందుల్లో పరం తండ్రి ప్రభా నాయన, మీరు విశాలతను స్వస్థతను కలగజేసి మీ బిడ్డలను మీరు విడిపించి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామాలు ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరం తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నేరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నేరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీవితము జీవితమంత అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.